అందరికీ నమస్కారం అండి ఇక్కడ చూస్తున్నటువంటి ఆవులన్నీ మనకు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా రహతా మండలం లోని అనే గ్రామంలో జరుగుతుంది సంత ప్రతి మంగళ బుధవారాల్లో ఈ ఆవులు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి శ్రీకాకుళం జిల్లా వాసి తీసుకోవడం జరిగింది మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఆవు వచ్చేసి సెకండ్ యాక్టివేషన్ అండి దీని ధర లక్షా పదివేలుగా చెప్పడం జరిగింది అదే ప్రైజ్ మీరు తీసుకున్నారు కూడా మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి ఇరవై లీటర్ల పై మాటే ఆవు సైజు ప్రకారం చూసుకున్నా కూడా పెద్ద సైజు అండి పొడుగు కాదు కానీ లావుగా ఉంది బాగుంది మీరు ఇది చూస్తున్నారు ఇది వచ్చేసి లక్ష ఐదు వేలండి సెకండ్ లాక్టివేషను ఇది కూడా పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్ల వరకు పాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఇది లెంత్ ఎక్కువ ఉందండి ఇవన్నీ హెచ్ఎఫ్ ఆవులు మీరు ఎవరైనా సరే ఈ వీడియోలు చూసే ఆవులన్నీ సేలింగ్ అయిపోయాయండి మీకు ఒక సమాచారం ఇవ్వడానికి మాత్రమే చూపించడం జరుగుతుంది మీలో ఎవరికైనా కానీ ఆవులు కావాలనుకుంటే పర్సనల్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి తీసుకోవచ్చు మీకు ఎవరైనా కానీ అక్కడ తెలియకపోతే మీడియేటర్స్గా మనకు సుఫియా అత్తర్ గారు ఉన్నారు వాళ్ళైతే మీకు ఇప్పిస్తారు రీజనబుల్గా ఆవుకి వెయ్యి రూపాయలు ఎంత తీసుకుంటారంట మీడియేటర్స్గా అది ఏ మార్కెట్లో అయినా తీసుకోవడం సమంజసం వాళ్ళ వృత్తి అదే కాకపోతే మీరు తీసుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలుగా గమనించాలి ఆవుల ఎంపికలో మీకు నచ్చిన ఆవునే తీసుకోండి ఈ ఆవు కూడా సెకండ్ యాక్టివేషన్ అండి ఇది కూడా వేయడానికి ఇంకొక పదిహేను రోజుల సమయం ఉందని చెప్పారు పాలు కూడా పద్దెనిమిది లీటర్ల పైన చెప్పారు దీని ధరని తొంభై ఐదు వేల నుండి తొంభై ఏడు వేల మధ్యలో ఇప్పించామని చెప్పారు చూడండి అడ్డర్ కానీ లెంత్ కానీ షేన్ కానీ కలర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది చూడండి మనం ఆవులు తీసుకునేటప్పుడు పొదుగు నరాలు స్కిన్ లెంత్ హైటు నాలుగు రొమ్మలు చెక్ చేసుకోవాలి నడక చూడాలి కాళ్ళు చూడాలి అన్నీ చూసిన తర్వాత ఎంపిక చేసుకోవాలండి ఏదో ఆత్రంగా వెళ్ళి ఒక రోజులు తీసుకొని రావాలి అనుకునే ఉద్దేశం మీద వెళ్ళకూడదు నాలుగు రొమ్ములు కూడా పర్ఫెక్ట్ షేప్లో ఉండాలి అలాంటి ఆవులు అయితే మనకు డైరీ ఫామ్లో సక్సెస్ అవుతాయి మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఆవు వచ్చేసి ఫస్ట్ యాక్టివేషన్ అండి దీని ధరనే లక్ష ఇరవై వేలుగా చెప్పడం జరిగింది మొదటి ఈతకే సైజ్ చూసారుగా రెండో ఈతకి ఇంకా పెద్ద సైజ్ అవుతుంది మన మెయింటెనెన్స్ మీద డిపెండ్స్ అవుతుంది ఇక్కడ నుంచి తీసుకుని వచ్చిన ఆవులన్నీ మనకు సెట్ అవ్వాలని కరెక్ట్గా ఉండదండి వాళ్ళ ఫీడింగ్ వేరు వాళ్ళ గ్రాస్ వేరు మనం కూడా మన ఫీడింగ్ లైట్గా అలవాటు చేసుకుంటూ మనం సస్టైన్ చేస్తే పాలు కూడా బాగా ఇస్తాయండి ఇవి ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలి అనుకున్నప్పుడు సొంతంగా వెళ్ళొద్దు మీకు అనుభవం ఉన్నటువంటి డైరీ ఫార్మర్స్ని తీసుకువెళ్తే బెటరు వాళ్ళకేంటంటే డైరీ ఫామ్ గురించి ఎనిమల్స్ గురించి వాటి కండిషన్ గురించి ఒక అవగాహన ఉంటుంది అందువల్ల ఏంటంటే తెలిసిన వ్యక్తుల ద్వారా మాత్రమే మార్కెట్లోకి వెళ్ళండి ఎక్కువ భాగం మోసాలకు కూడా ఛాన్స్ ఉంటుంది మనకు సరైన మీడియేటర్ ఉంటే కొంతవరకు అయితే మనం నష్టాన్ని నివారించవచ్చు మీరు ఇక్కడ చూసే ఈ ఇయా వచ్చేసి థాడ్ యాక్టివేషన్ అండి దీని ధర కూడా తొంభై ఐదు వేలుగా చెప్పారు డెలివరీ అవ్వడానికి ఒక ఇరవై రోజుల సమయం ఉందని చెప్పారు కెపాసిటీ వచ్చేసి పద్దెనిమిది లీటర్ల వరకు ఉంటుంది లెంత్ పెద్ద లేదు కానీ మంచి భారీ ఆవండి ఇది ఇలాంటి ఆవులు ఏంటంటే మనకు పాలు ఇవ్వడానికి పాస్ అవ్వడానికి పాలల్లో బాగా ఉపయోగపడతాయి మనం ఇక్కడ ఆవులు తీసుకునేటప్పుడు నడక గమనించాలండి ఏంటంటే కాళ్ళలో ఏమన్నా ముళ్ళులు కానీ చీము కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉందనుకోండి అవి నడవడానికి ఇబ్బంది పడితే మనం తెచ్చుకున్నా కూడా కొంచెం ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది మీరు ఇక్కడ చూసి యావొచ్చేసి వచ్చేసి సెకండ్ యాక్టివేషన్ అండి డెలివరీ కూడా అయింది టూ డేస్ అయింది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి ఇరవై లీటర్లు అని చెప్పారు దీని ధర లక్ష పదివేలు చెప్పారండి దూడ కోడదూడ పుట్టింది ఇవి మనకు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలండి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఉంటాయి అందులో హెవీ సైజెస్ కాబట్టి కొంచెం ప్రెషర్కి లోన్ అవుతాయి మనం ఇవి తీసుకువెళ్ళేటప్పుడు కాల్షియం జెల్స్ అన్నీ తాపాలి బూస్ట్ ఎనర్జీ డ్రింక్స్ అవి కొంచెం ఎనర్జీగా ఉంటాయి అంటే ట్రాన్స్పోర్ట్లో స్ట్రెస్ అవుతాయి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మనం ఎనిమల్ని సేఫ్గా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు ఇంటికి తీసుకువెళ్ళిన వెంటనే బాడీ పెయిన్స్కి మెల్నెక్స్ కానీ అలాంటి ఇంజెక్షన్స్ వాడవచ్చండి దాని తర్వాత వేడి నీళ్ళు కాకబెట్టి బాడీ మీద పోసి కొంచెం శుభ్రంగా కడిగితే అవి రిలాక్స్డ్గా ఉంటాయి మీరు వెళ్ళిన వెంటనే పచ్చిగడ్డి ఏం వేయద్దు ఎండుగడ్డిని వేయండి అవి అవి తీసుకునే ఆహారం విధానాన్ని బట్టి మనం ఏ టైప్లో గడ్డి వేయాలి అలాంటివి మనం ప్రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది మీలో ఎవరైనా సరే మార్కెట్కి వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారానే వెళ్ళండి ఎందుకంటే మీకు అనుభవం లేకపోతే మోసపోయేదానికి ఛాన్సెస్ ఉంది తెలుగు రాకపోతే వీళ్ళకి తెలుగు కూడా వచ్చండి మనం ఇక్కడ ప్రమోట్ చేయడమని కాదు కానీ మీకు సమాచారం ఇస్తున్నాం ఎవరైనా కానీ డైరీ ఫామ్ కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే మంచి ఆవులు తీసుకుంటేనే రిస్క్ తక్కువగా ఫేస్ చేస్తారు అది తీసుకునేటప్పుడే మంచి వ్యక్తి ద్వారా తీసుకోండి ఎవరైనా సరే రీజనబుల్గా మనకు తీసి ఇవ్వడమే కావాలి మనకు నచ్చిన ఆవులు తీసి ఇవ్వడమే మెయిన్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మన ఛానల్ చూడండి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తెచ్చుకోండి